తెలుగు పాటకు తిలకముదిద్దిన పద కవిత పితామహుడు సప్తాద్రీశ్వర దాసుడు సంకీర్తనాచార్యుడు తాళ్ళపాక వంశోద్భవుడు తత్వజ్ఞాన పారగుడు అన్నమాచార్యులు నీకయ్యాల పించినాడు వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైభవాన్ని వేలాది కీర్తనలలో ఆవిష్కరించిన పదకవితా పితామహులు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యులు, పదకవితకు పట్టం కట్టి జానపదానికి వన్నె తెచ్చిన కవివరేణ్యులు మన అన్నమాచార్యులు. ఆ పదకవితల సుస్వర గానాలాపని అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన అభినవ అన్నమయ్య, తిరుమల తిరుపతి దేవస్థానముల ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. అలాగే విశిష్ట అతిథిగా విచ్చేసిన ప్రముఖ గాయనిమణి ఎన్సి శ్రీదేవి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్న గాయనీ గాయకులకు తమ సంగీత సహకారం అందించబోతున్న మా సంగీత కళాకారులందరికీ స్వాగతం పలుకుతున్నాము. 14 భువనాలను పరిపాలించే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని యుగ యుగాల నుండి ప్రపన్నులో సాత్వికులు సమభావనతో సేవించి తరించిన వైనాన్ని అన్నమయ్య తన అమూల్యమైన ఆధ్యాత్మిక సంకీర్తనలో చక్కగా పొందుపరిచారు. గరిమతో వెలపేలా కమలాక్షదాసులకు అంటూ పరమపద ఫలాన్ని తెలిపే ఈ చక్కని సంకీర్తనను ఇప్పుడు యువగాయని అక్షయ సాయి గళంలో విని ఆస్వాదిద్దాం. కరిమతో వెరపేల కమలాక్షుదాసులకు
వెలపేలా కమలాక్ష దాసులకు అంటూ సాగే ఈ చక్కని ఆధ్యాత్మ సంకీర్తనను మధురంగా ఆలపించావు అక్షయ సాయి. థ్యాంక్ యూ గురువు గారు. అక్షయ సాయి పాడిన విధానం మీకెలా అనిపించింది? నాగరాజు గారు స్వరపరిచిన సంకీర్తనం కదమ్మా. బాగుంది, బాగా చేశారు. శాస్త్రీయ సంగీతం పలకడానికి అనువైన పలుకుబడి గమకాలు అన్నీ చక్కగా బాగున్నాయి. వాయిస్ కూడా బాగుంది, రేంజ్ బాగుంది. పైన పంచమ మధ్యమ ప్రతి అందులో ప్రతి మధ్యమ రాగం మంచి సాహిత్యం. కమలాక్షు దాసులకు పరమపదం ఒక్కటే ఫలం. ఇంకా చిన్న చిన్న విషయాలు వాళ్ళకి లెక్కలోనివి కావు. వాటి గురించి ఆలోచించాల్సిన పనే లేదు. ఈ కమలాక్షు దాసులకి ఏ రకమైన చింత లేదు. పరమపదం ఒక్కటే, వారి దృష్టి అటువైపే, వారి సిద్ధి అదే. కాబట్టి పరమాత్ముడి దాసులకి సర్వత్ర సర్వే విజయమే, అది ఇందులో అన్నమాచార్యుల వారు చెప్పదలుచుకున్న భావం. చక్కటి పాటగా మనకు అందించారు, మంచి స్వర రచనలో బాగా పాడావు. నీకు అభినందనలు, శుభం. శ్రీదేవి గారు, ఈ సంకీర్తనపై మీ అభిప్రాయం తెలియచేస్తారా? నువ్వు చాలా చక్కగా పాడావమ్మా, చాలా పర్ఫెక్ట్గా శృతి తాళం అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. అన్నమాచార్యుల వారు వైష్ణవ తత్వం గురించి అనేక కీర్తనల్లో విశదపరిచారు. వైష్ణవ ప్రబంధాలన్నీ చదివినట్లుగా మనకి తెలుస్తోంది ఈ కీర్తనల ద్వారా. ఆ ప్రబంధాలన్నీ అందరూ మరి తమిళంలో అన్నీ చదవలేరు కాబట్టి ఆయన చక్కటి తెలుగులో మనకు అవన్నీ వాటి సారాన్నంత మంచి కీర్తనలుగా అందించారు. అలాంటి కీర్తనలో ఒక కీర్తన ఇది. చాలా చక్కగా పాడేవమ్మా, నువ్వు అక్షయంగా ఇలాగే కీర్తనలు మంచి మంచి కీర్తనలు నేర్చుకొని పాడాలని ఆశీర్వదిస్తున్నా. కలౌ వెంకట నాయక. బ్రహ్మాండ భాండాలలో వెంకటాద్రికి సమానమైన దివ్యస్థలం, తిరుమల శ్రీవారితో సమానమైన దైవం లేనే లేదు. శ్రీనివాస సార్వభౌముని చరణు వేడుతూ స్వామివారి కళ్యాణ గుణాలను కమనీయంగా వర్ణించిన తే శరణమహం అనే చక్కని సంస్కృత సంకీర్తన ఆలపించడానికి మన ముందుకు వస్తున్నారు గౌతమ్. సావరణ లోక తత్వాది
ఆయుధా అనంత చరణ సర్వాధార దేయ అనంత కర దివ్యాయుధా అనంత గుణ కళ్యాణ గుణార్ణవా ధర్మరక్షకుడైన వెంకటాద్రి వాసుని గురించి అన్నమయ్య రచించిన ఈ సంస్కృత సంకీర్తనను చక్కగా ఆలపించారు గౌతమ్. గురుగారు, ఈ చక్కని సంస్కృత సంకీర్తన గురించి మీ మాటల్లో తెలియచేస్తారా? అదివోలదివో పేరుతో ఈ సంకీర్తనల ప్రచారం కోసం వీరు విలక్షణంగా రూపొందించి ప్రతిభావంతంగా నిర్వహిస్తూ మనకు అందిస్తున్న ఈ కార్యక్రమ నిర్వాహకులందరినీ మనం మెచ్చుకుని తీరాల్సిందే. నీ గొంతు చాలా బాగుంది, రిచ్ వాయిస్, రేంజ్ బాగుంది. అయితే కొంచెం జాగ్రత్తగా పాడుంటే బాగుండేది ఈ పాట. ఈ పాట అలాంటిది అనుకో, నేనే స్వరపరిచాను, తెలుసో తెలియకో. అది జాగ్రత్తగా ఉండాలి, అంత తేలిగ్గా పట్టు దొరికేది కాదు. కానీ బాగా పాడావు, బాగుంది, నేను అభినందిస్తున్నాను. ధన్యవాదాలు సార్. శ్రీదేవి గారు, గౌతమ్ పాడిన విధానంపై మీ అభిప్రాయం తెలియచేస్తారా? గొంతు చాలా చక్కగా ఉంది, బ్రహ్మాండమైన రేంజ్, రెండు శృతిలో పాడినట్టున్నావు కదా, వెరీ గుడ్. చక్కగా ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి ఇంకా చక్కగా పాడాలని కోరుకుంటున్నాను. తిరుమల క్షేత్రంలో ప్రభవించిన మహావీరుడైన హనుమంతుడు శ్రీరామ బంటుగా తిరుమల శ్రీవారిని సేవించి తరించిన విషయాన్ని అన్నమయ్య ఎన్నో సంకీర్తనల్లో కీర్తించారు. పవమాన సుతుని పలు విధాలుగా శ్లాఘిస్తూ సాగే నేలమిన్ను నొక్కటైన నీ బంటు అనే ఆంజనేయపరమైన ఈ సంకీర్తనను ఇప్పుడు యువగాయని లక్ష్మీసాయి చరిత పాడబోతున్నారు. జంగునా జలధి దాడి
పవన నందనుడైన రామబంటు గురించి చక్కని సంకీర్తన ఆలపించావు చరిత. ధన్యవాదాలు గురుగారు. ఈ చక్కని సంకీర్తన గురించి అలాగే చరిత పాడిన విధానంపై మీ అభిప్రాయం తెలియచేస్తారా? అన్నమాచార్యుల వారి సంకీర్తనలలో నృసింహ సంకీర్తనలు, హనుమత్ సంకీర్తనలు మనం ఊహించడానికి వీల్లేనంత ఎక్కువ సంఖ్యలో లభ్యమవుతున్నాయి. హనుమంతుడి మీద 100కు పైన సంకీర్తనలు మనకి లభించినాయి. మంచి మంచి రాగాలలో చాలా చక్కగా చేశారు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు. రాగిరేకుల్లో ఏ రాగం సూచించారో హనుమాచార్యుల వారు ఆ రాగంలోనే స్వరపరిచి 108 సంకీర్తనలు మన తిరుమల తిరుపతి దేవస్థానం వారి పక్షాన ముద్రించారు. ఈ సంకీర్తన నేను అలా టీటీడీకి పాడిన రికార్డింగ్స్లో ఒకటి. ఈ గౌడ రాగంలో మంచి ఊపుతో ఉండే ధోరణిలో హనుమంతుడి యొక్క బలపరాక్రమాలని, ఆశ్చర్యకరమైన లీలల్ని చాలా వర్ణించారు. నీకు ప్రత్యేకమైన అభినందనలు నేను ఎక్కడ చెప్తున్నానంటే, మంచి పవర్ఫుల్ వాయిస్, నీది చంగనుంది. హనుమంతుడు ఎంత షార్ప్గా, ఉల్లాసంగా, పవర్ఫుల్గా ఉన్నాడు, నీ వాయిస్ కూడా అలా ఉంది. బాగా పాడావు, చాలా సంతోషం. శ్రీదేవి గారు, ఈ సంకీర్తనపై మీ అభిప్రాయం తెలియచేస్తారా? చాలా చక్కగా పాడావమ్మా. గురువుగారు చెప్పినట్టు నీది కర్ణాటక సంగీతం పాడటానికి మంచి వాయిస్, నీది చక్కగా పవర్ఫుల్గా ప్రజెంట్ చేసే శక్తి ఉంది. అందులో ఆంజనేయ స్వామి కీర్తన, అందులో రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు ట్యూన్ చేసిందంటే చాలా కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది. అలాంటి కీర్తనని చక్కగా పాడేశావు, చాలా సంతోషం తల్లి. గాడ్ బ్లెస్. అది ఓ అల్లది ఓ అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ గరిమళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారికి మా ధన్యవాదాలు. అలాగే విశిష్ట అతిథిగా విచ్చేసిన ఎన్సి శ్రీదేవి గారికి మా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాయని గాయకులకు తమ సంగీత సహకారం అందించిన మా సంగీత కళాకారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికలో పాల్గొన్న గాయని గాయకులకు ఆ తిరు వెంకటనాథుని దివ్యాశీసులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వచ్చే వారం సరికొత్త సంకీర్తనలతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.